కొంతమందికి కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చేయబోతున్నాం. ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేయడాలు కానీ, లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడాలు కానీ, లేదా మద్య మత్తులో రోడ్లపైన గలాట చేయడాలు కానీ ఎక్కడ కూడా అలౌ చేయము. జిల్లా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరూ పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. పికెటింగ్ జరుగుతుంది, వెహికల్ చెకింగ్ కూడా అగ్రెసివ్గా చేస్తారు. అట్లాగే నైట్ 10 తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలౌ చేయము. దట్ విల్ ఆల్సో బి షట్ డౌన్. సో ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. ఎవరి నాకతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి వారు మానుకుంటే మేలు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్విలెన్స్ ఉంటుంది. ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడము, వారిపైన కూడా కేసు చేయడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దయచేసి ఇక్కడ ప్రశాంతతను డిస్టర్బ్ అవ్వకుండా ప్రజలు తమ యొక్క ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. పెరిగాయి అంటే దొంగతనాలు, బాడీలీ అఫెన్సెస్ అయితే బై అండ్ లాస్ట్ తగ్గాయి. విమెన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కూడా మనకి టు డీసెంట్ ఎక్స్టెంట్ తగ్గింది. ఎవరినైనా అది డ్రాస్టిక్ రిడక్షన్ ఉందండి, బికాజ్ ఇది డీజీ గారి యొక్క ఇనిషియేటివ్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ పైన గత ఏడాది నుంచి కూడా సార్ చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి సుమారుగా 6% దాకా మనం రిడక్షన్ తగ్గించాము. ఈ ఏడాది 10% దాకా తగ్గించగలిగాము. సో అంటే సుమారుగా మనము మన నెంబర్స్ చూసుకున్నట్లయితే రఫ్లీ ఓవరాల్ డెత్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 44 డెత్స్ దాకా తగ్గించగలిగాము. అంటే ఇన్ని లైఫ్స్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ఆల్ ద ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ అండి. 7% ఉందండి. లాస్ట్ ఇయర్ చాలా ఇంకా బెటర్గా ఉంది, అరౌండ్ 75% దాకా తీసుకెళ్ళాము. ఈ ఏడాది కొంత మనకి ఈ రికవరీ ప్రాసెస్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో కొంచెం వీ హ్యావ్ టు బి లిటిల్ కన్జర్వేటివ్. సో అంత అగ్రెసివ్గా మనం రికవరీ పైన దృష్టి పెట్టలేకపోయాము. అండ్ మోరోవర్ ఫ్రీక్వెంట్ ఈ బందోబస్తు రావడము, అట్లాగే ఈ పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా హెవీగా ఉండడం ఈ ఏడాదిలో. సో కొంత డిస్ట్రిక్ పోలీస్ యొక్క ఫోకస్ వచ్చేసి కొంత మనకి వీ హ్యాడ్ టు డెడికేట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్, ప్రాపర్టీ డిటెక్షన్ పైన కొంత ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ ఇయర్ వీ విల్ షో ఎ బెటర్ ఫిగర్ ఆన్ దాట్. ఏడాది మనము ఎలక్షన్స్కి ఒక 2 నెలల ముందుగానే విలేజ్ మేనేజ్మెంట్ అండ్ సర్వలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ కూడా మనము ఎస్ఐస్ మరీ ఇంపార్టెంట్ విలేజ్ ఇన్స్పెక్టర్స్ పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం, అట్లాగే సమస్యాత్మకమైన గ్రామాలు గుర్తించడం, అక్కడ గ్రామసభ పెట్టడం, నైట్ నిద్ర చేయడం, అట్లాగే అందులో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిని కౌన్సిల్ చేయడము, అట్లాగే బైండ్ ఓవర్ చేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రిలిమినరీగా చూసినట్లయితే సోఫార్ మనము 415 దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఒక ప్రైమరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం దీనిపైన. గత ఏడాదితో లాస్ట్ జనరేషన్తో పోలిస్తే మనకి ఇప్పుడున్నటువంటి సెన్సిటివిటీ దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ని మనము క్రిటికల్గా యాడ్ చేయడం జరిగింది. గత ఏడాది సుమారుగా ఐ థింక్ 360 దాకా ఉన్నాయి. సో ఒక 50 దాకా కొత్త పోలింగ్ స్టేషన్ యాడ్ చేశాము ప్రివైలింగ్ సెన్సిటివిటీ ఆధారంగా ఇచ్చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ 3 మంత్స్ కూడా చాలా అగ్రెసివ్గా దీనిపైన ఫోకస్ చేయబోతున్నాము. రీసెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రివ్యూ కూడా జరిగింది ఈ ఎలక్షన్స్ యొక్క సన్నద్ధత గురించి. వారు మన ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా కానీ, మన బైండ్ ఓవర్స్, అట్లాగే ఈ ప్రిపరేషన్ ఫర్ పోలింగ్ ప్రాసెస్ సంబంధించి వారు దేవర్ సాటిస్ఫైడ్ విత్ హౌ వీ హెవ్ బీన్ డూయింగ్ సో ఫార్. సో ఈ నెక్స్ట్ 2 to 3 మంత్స్ ఏవైతే రాబోతున్నాయో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అది చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్ ప్రిపేర్నెస్ సంబంధించి. దానికి పూర్తి స్థాయిలో కూడా వీఆర్ రెడీ అండ్ వీఆర్ గేడ్ అప్ అండి.